జగన్ చేసిన విధ్వంసానికి, చేసిన అప్పులకి, తప్పులకి ఇప్పుడు రాష్ట్రం ఒక వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు కొన ఊపిరిపై ఉన్న రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్ అయి బతికిస్తుంది, శక్తినిచ్చి కోలుకునే శక్తిని మనందరికి ఇచ్చే అవకాశం ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, రాజధాని కట్టుకోవాలి, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్లన్నీ అభివృద్ధి చేసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ఆశీస్సులు ఈ రాష్ట్రానికి అవసరం. అప్పుడే ఇవి సాధ్యమవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే గాడి తప్పిన పరిపాలనని ఘాట్లో పెట్టే శక్తి, యుక్తి ఈ ఎన్డీఏకు ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి అంటే 100 సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా భారతదేశం సూపర్ పవర్గా తయారవుతుంది. అంటే నెంబర్ 1 కానీ నెంబర్ 2 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. మా కోరిక ఒకటి, అందులో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మీరందరూ కూడా ఆలోచించాల్సింది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, జగన్మోహన్ రెడ్డి గొడ్డల వేటుకు బలిగాన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట, ఏ రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలువల్లో పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వరదలు వస్తే సహాయం చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలోనే ఎక్కువ అప్పులు చేసిన రైతాంగం మన రాష్ట్రంలో ఉండడం, ఆత్మహత్యలు చేసుకోవడం చాలా దౌర్భాగ్యం. మా తమ్ముళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయని నమ్మకం ఉందా మీకు? డిఎస్సి పెట్టాడా మీకు? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? పెట్టుబడులు వచ్చాయా ఈ రాష్ట్రానికి? మళ్ళీ జాబ్ రావాలంటే మేము రావాలి. జాబు రావాలంటే కూటమి గెలవాలి. ఎన్డీఏ రావాలి, అవునా కాదా? అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎన్డీఏ వస్తాని మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇదే కాదు, ఏమమ్మా ఆడబిడ్డలు మీరేమన్నా బాగున్నారా? ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు? ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయా లేదా? వంట గ్యాస్ పెరిగిందా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచలేదు. బాధుడే బాధుడు, అందరూ ఇబ్బందుల్లో పడ్డాం. నేను అడుగుతున్నా, బీసీలకు ఏమన్నా పనులైనాయా అని అడుగుతున్నా? ఎస్సీలకు ఏమన్నా పనులైనాయా? ఎంత అహంకారం ఈ ముఖ్యమంత్రి కంటే. ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ పంపిస్తాడు. ఎస్సీలు ఆలోచించుకోవాలి, రేపు మళ్ళా ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే
అందరిని చంపి డోర్ డెలివరీ పంపించే దుర్మార్గుడు, విధ్వంసకారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు, అందరినీ ఇబ్బంది పెట్టాడు. 2019 ముందు పాదయాత్ర వచ్చాడు, వచ్చాడా లేదా? ఆ రోజు నేను అనుకోనుంటే ఒక్క అడుగు ముందేసేవాడు ఆ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పోతే తిరగరీనికుండా చేస్తారు, ఆయన హైదరాబాద్ నుంచి వస్తే రానీయకుండా చేస్తారు. మా జీవితంలో ఎప్పుడో చూడనన్ని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఏం తమ్ముళ్ళు, బాంబులకే భయపడకపోతే కేసులకు భయపడతావా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, నేను సింగిల్గా వస్తున్నానని, నాకు ఎవరూ లేరని. నువ్వు సింగిల్గా రావడం లేదు, శవాలతో వస్తున్నావు, మర్చిపోవద్దు. 2014 తండ్రి లేని బిడ్డ అని వచ్చావు. 2019 మా బాబాయిని చంపేశారని అప్పుడు వచ్చావు, నువ్వే చంపేసి బాబాయిని చంపేశారని వచ్చావు. నిన్న వాలంటీర్లు పెన్షన్ కోసం వస్తే పెన్షన్ ఇవ్వకుండా డోర్ డెలివరీ, ఎలక్షన్ కమిషన్ పై నేపవేసి మొత్తం కొంతమంది ముసలి వాళ్ళు చనిపోతే శవ రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చూసి అందరూ భయపడిపోయారు. ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, టికెట్లు ఇస్తామన్న ఎంపీలు పారిపోతున్నారు. కడాన ఎమ్మెల్సీ కాలం 4 నీ పదవి మాకొద్దు, నీతో మేము ఉండం, నువ్వు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు, అలాంటి వ్యక్తితో ఉండవని పదవి వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చారంటే, ఈరోజు ఇక్బల్ అనే ఒక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశానికి వచ్చాడు. 4 పదవీ కాలం ఉంటే రామచంద్రయ్య రాజీనామా చేసి వచ్చాడు. వంశీ అనే వ్యక్తి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారంటే అది ఈరోజు ఉండే పరిస్థితి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం జరిగిందంటే, బాగుపడ్డాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు ఎవరూ లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 4 పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళందరినీ మీరు చూస్తే రాష్ట్రాన్ని 4 అప్పచెప్పాడు సాయిరెడ్డి, సుబ్బారెడ్డి. అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు అడ్వైజర్గా ఉన్నటువంటి సజ్జల, ఇలాంటి పెద్దిరెడ్డి, ఇలాంటి 4-5 ఈ రాష్ట్రంలో బాగుపడ్డారు తప్ప ఎవరికీ న్యాయం జరగలేదని మరొకసారి తెలియజేస్తున్నాను.